స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా గురస్రాయ్ పోలీసులకు మధ్యాహ్నం 1 గంటకు తమ పరిధిలో 12 ఏళ్ల బాలికను ఎవరో హత్య చేశారని కాల్ వచ్చింది. పోలీసులు డాగ్ స్క్వాడ్స్ తో సహా క్రైమ్ సీన్ కి చేరుకున్నారు. 12 ఏళ్ల ఖుషి అనే బాలిక చనిపోయి ఉంది. శరీరం అర్ధనగ్నంగా ఉంది. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఖుషి తండ్రి అమిత్ శుక్లా, అతని భార్య జాను కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏం జరిగిందని అడిగితే, తాము ఇద్దరం వేరువేరు పనుల కోసం బయటకు వెళ్లాం. లంచ్ సమయానికి ఇంటికి వచ్చేసరికి తమ కూతురు చనిపోయి ఉందని అమిత్ ఏడుస్తూ ఉన్నాడు. పోలీసులు బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం చేయించగా లైంగిక దాడి జరగలేదని తేలింది. అమిత్ మాత్రం, ఎవరో వచ్చి తన కూతురుపై లైంగిక దాడికి ప్రయత్నించి ఉంటారు, ప్రతిఘటించడంతో చంపేసి ఉంటారని చెప్పాడు. అంతేకాదు, కాలనీలో 4 యువకుల పేర్లు కూడా చెప్పుకొచ్చాడు. పోలీసులు ఆ 4 యువకులను విచారించగా వారి తప్పేమీ లేదని గుర్తించారు. అయితే అమిత్ భార్యగా ఉన్న జాను సెకండ్ వైఫ్ అని తేలింది. అంతేకాదు, ఆ సదరు 4 యువకులు ఆ కుటుంబ సభ్యులపై పోలీసులకు చిన్న క్లూ ఇచ్చారు. అమిత్ 2వ భార్య జానుకు తన సవతి కూతురు ఖుషి అంటే ఇష్టం లేదు. మొదటి భార్య చనిపోయిన తర్వాత జానూను 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆ పాపకు కనీసం తిండి కూడా పెట్టేది కాదు. తన భార్య చిత్రహింసలు పెడుతున్నా సరే అమిత్ పట్టించుకునేవాడు కాదు. అతనికి కూతురంటే ఇష్టం ఉన్నా భార్యకు భయపడతాడు. చాలా సార్లు ఖుషి అమ్మమ్మ వచ్చి అమిత్ తో గొడవ పెట్టుకుందని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. పాప చనిపోయిన రోజున ఎక్కడ ఉందో మొత్తం డీటెయిల్స్ రాసివ్వాలని అమిత్ ను జానూను కోరారు పోలీసులు. 1 నిమిషం కూడా తేడా రాకుండా రాసివ్వాలని చెప్పారు. అయితే ఇద్దరిని సపరేట్ గా ఉంచారు. అయితే తాను ఉదయం 6:30 ఇన్కమ్ ట్యాక్స్ లాయర్ రామచంద్రను కలిసేందుకు వెళ్లాను. ఆ తర్వాత నా భార్య 9 గంటలకు తమ హోల్సేల్ బీడీ షాప్ కు వెళ్లింది. నేను లాయర్ దగ్గర 5 గంటలకు గడిపి 11 గంటలకు హోటల్లో తిన్నాను. ఆ తర్వాత బిల్ పేపర్లు ప్రింట్ చేయించేందుకు మున్సిపల్ ప్రెస్ కు వెళ్లానని చెప్పాడు. ఇక జాను తాను షాపుకు వెళ్లానని, మాది హోల్సేల్ షాపు, ఎప్పుడు బిజీగా ఉంటుందని జాను చెప్పుకొచ్చింది. అయితే ఇద్దరు కూడా విడివిడిగా రాశారు. ఇక్కడ అమిత్ ఒక తప్పు చేశాడు. ఆ లాయర్ పేరు తప్పుగా రాశాడు. నీకు లాయర్ ఎన్నేళ్లుగా తెలుసు అంటే 10 ఏళ్లుగా అన్నాడు. మరి లాయర్ పేరు దేవేంద్ర కుమార్ విచిరా అయితే రామచంద్రన్ అని ఎందుకు రాశావు? అసలు తమిళియన్ పేరు ఎందుకు రాశావని నిలదీశారు. ఏదో టెన్షన్ లో రాశాను సార్ అన్నాడు అమిత్. ఇటు జానూను ఎన్నిసార్లు పోలీసులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సరే, నాకేమీ తెలియదు, నేను షాపులో ఉన్నాను, భర్తతో కలిసి లంచ్ కోసం ఇంటికి వచ్చేసరికి పాప చనిపోయిందని చెప్పుకొచ్చింది. పోలీసులకు మాత్రం పక్కా అనుమానం కలిగింది. దీంతో అమిత్ ను ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. నువ్వే హత్య చేశావని ఆధారాలున్నాయి. పాప బాడీపై నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మీ ఇంటికి దూరంలో ఉన్న సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయింది. మీ ఇంట్లోకి బయట వారెవరూ వెళ్లలేదని మాకు తెలుసని చెప్పారు. నిజం చెప్పకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. మీ పాపను మీరు వేధించారు. పాప ఒంటిపై గాయాలున్నాయని తమదైన శైలిలో ఉక్కిరి బిక్కిరి చేయడంతో బోరణ విలపిస్తూ నిజం చెప్పాడు అమిత్. నాకు కూతురు ఖుషి అంటే చాలా ఇష్టమంటూ పోలీసుల ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. నేను నా కూతురు కోసమే 2 పెళ్లి చేసుకున్నాను. పైగా మొదటి భార్య చనిపోయాక 21 ఏళ్ల అమ్మాయిని చేసుకోవడం నేను చేసిన తప్పు. పెళ్లైన నాటి నుంచి ఖుషిని బయటకు పంపించాలని 2వ భార్య ప్రయత్నించింది, కానీ నేను వద్దన్నాను. చివరకు నా ముందే చిత్రహింసలు పెట్టింది. సరైన తిండి పెట్టకపోవడంతో బలహీనంగా మారింది. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్లు కూడా మంచి పోషకాహారం పెట్టాలన్నారు. నేను బ్రతిమలాడినా సరే నా భార్య వినలేదు. మిగిలిన అన్నం పెట్టేది, కూర కూడా వేసేది కాదు. నా కూతురుని హింసిస్తుంటే నేను కళ్ళారా చూశాను, కానీ ఏనాడు నన్ను పిన్ని వేధిస్తుందని మాత్రం చెప్పుకోలేదు నా కూతురు. కానీ భార్యకు ఎదురు చెప్పలేకపోయాను. అయితే కొన్ని రోజుల క్రితం నా భార్య గర్భం దాల్చడంతో ప్రతిరోజు నేను భార్యతో భరించలేకపోతున్నాను. నీకు భార్య కావాలా కూతురు కావాలా అని తేల్చుకోమంది, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో నువ్వే కావాలని భార్యకు చెప్పాను. అంతే, మరి నీ కూతురిని చంపేద్దామని సలహా ఇచ్చిందని చెప్పాడు అమిత్. నాకు ఇష్టం లేకపోయినా తాను ఒప్పించింది. ఎలా చంపాలా కూడా ప్లాన్ చేసింది. దృశ్యం సినిమాలో అజయ్ దేవగణ్ మాదిరిగా హత్య సమయంలో తాము లేకుంటే తమ మీదకు రాదని తానే చెప్పిందని చెప్పుకొచ్చాడు అమిత్. అలాగే చేసి మిమ్మల్ని కూడా నమ్మించేందుకు డ్రామాలాడామని చెప్పాడు అమిత్. భార్య కోసం కూతురును చంపుకున్నానని విలపించాడు అమిత్. నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే కూతురు బతికేది, జైలుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండేది కాదంటూ రోదించాడు. కానీ నేరం జరిగింది. పాపం సవతి తల్లి చేతిలో నరకం చూసిన ఖుషి తన తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. ఇక భర్త నిజం ఒప్పుకున్న తర్వాత కళ్ళు తెరిచిన జాను తానే హత్యకు ప్లాన్ ఇచ్చానని నిజం చెప్పుకొచ్చింది. నా భర్త ఖుషి కాళ్లు పట్టుకుంటే మెడకు చున్నీతో ఉరేసి చంపానని, ఆ తర్వాత తానే పాప ఒంటిపై బట్టలు చించి అర్ధనగ్నంగా పడేశాను, ఆ తర్వాత బయటకు వెళ్లావని ఒప్పుకుంది ఆ నీచురాలు. ఖుషి బతికుంటే ఖర్చు పెట్టి పెళ్లి చేయాల్సి వస్తుందనే కారణంతో చంపాలని అనుకున్నానని చెప్పింది. తన ఒత్తిడితోనే అమిత్ హత్యకు ఒప్పుకున్నాడని కూడా చెప్పుకొచ్చింది జాను. కేవలం ఇక్కడ లాయర్ పేరును తప్పుగా రాసి దొరికి
తేలికపైన అమిత్ ను తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకున్నాడు. అయితే వాస్తవానికి కూతురంటే ఇష్టం, అయినా సరే భార్య కోసం కూతురును చంపుకున్నాడు నీచుడు. ఇప్పుడు ఆ కుటుంబమే ఖాళీ అయింది. ఖుషి మరణంతో ఆ ఇంటికి తాళం పడింది. భార్యాభర్తలిద్దరు కూడా జైల్లో చెప్పకూడి తింటున్నారు. ఒక బిడ్డను చంపింది, ఇప్పుడు గర్భంతో ఉన్న తాను తన బిడ్డను గర్భంలో జైల్లో పెంచుతోంది. ఇది కదా విధి. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.